అష్ట చమ్మ సినిమా విషయంలో కూడా కొన్ని కథనాలు తెలి కథలు తెలిసాయి అప్పట్లో, కొన్ని రకరకాలుగా అనుకుంటున్నారు, వేరే వేరే రకరకాలుగా ఫైనల్ గా ఆ హీరోకి ఆడిషన్ లాగా షూట్ చేస్తుంటే నేను తనకి డైలాగులు ఇవ్వడానికి నేను ఆ ఫ్రెండ్ నేను అంటే తను రియాక్ట్ అవ్వాలంటే పక్కన కూడా ఉండాలి కదా. యా 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 అది నువ్వు ఓకే ఓకే. సో ఈ ఆడిషన్లు వాడితో వీటితో ఇలా రకరకాలుగా వేరే వేరే ఆప్షన్స్తో చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ చూస్తూ చూస్తే నేను కనెక్ట్ అయ్యా, నేనే చేస్తే బెటర్ అని, నువ్వే అయిపోయి హీరో అది ఇదని ఏంటి హీరో నేను జాలిపడ్డాలి మీద ఏంటి నన్ను హీరో అంటున్నారు, ఎవడు వస్తాడు ఎవడు చూస్తాడు వినిపించేవాళ్ళు. సరేలే నాకు ఒక క్యాసెట్ ఉంటుంది కదా, నాకు ఒక సీడీ ఉంటుంది లైఫ్లో చూసుకోవాలంటే చేసేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళే కరెక్ట్ నేనే రాంగ్. వర్కౌట్ అయింది అంతే. నాది సింధూరం ఫోటోషూట్ అంటే అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్ అయిపోయింది అంటే చేస్తున్నానని తను అనుకున్నాడు బ్రహ్మాజీ ఫిక్స్. నా విషయం వచ్చేసరికి చాలామంది చెక్కిందా మైండ్ దుబ్బిందా ఇలాంటి వంశీకాంక్షి ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మందిలో 8-9 మంది ఆయన అప్పుడే ఫిక్స్ అయ్యింది, ఫిక్స్ అవ్వలేదు ఇంకా. ఆయన అలాంటి ఫిక్స్ అవుతాడు కదా అంటే కాదు ఆ టైంలో కాదు అంటే మళ్ళీ ఇక్కడ పేర్లు చెప్పడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే డౌట్ వచ్చి అనుకుంటే నేనే అన్నా మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టు ఇంకోటైతే ఏడిచేస్తాడు కొంచెం తెలుస్తుంది నాకు ఏం ప్రాబ్లం లేదండి లేకపోతే నష్టం ఇది కాకపోతే తర్వాత ఇది కాబట్టి నెక్స్ట్ అస్సలు నేను ఏ రకంగా ఓకే ఫైన్ అనుకోండి. నెక్స్ట్ ఫోటోషూట్ ఫోటోషూట్ అయిన వెంటనే ఫోటోలు చూసి అసలు నాకే ఏ బాబా ఇది నేనేనా అనిపించింది అంటే అంత బాగా వచ్చేసినాయి అక్కడ ఫుల్ హివర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ చేస్తున్నా ఫిక్స్ అలా దట్స్ అవ్వ లేక రకరకాల నా క్యారెక్టర్ వర్క్ అసలు సినిమా కథ కథలో కథలోకి ఈ క్యారెక్టర్ లేదు కథ వేరు అసలు టోటలీ ఒక టోటలీ బ్రహ్మజీ ఇది సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది అనేది తీసుకొచ్చిన ఎలిమెంట్ ఇది ఈ ఎలిమెంట్ వర్కౌట్ అయిపోయింది సాలిడ్గా వర్కౌట్ చేసేటప్పుడు అనిపించిందా సర్ప్రైజ్ అయినా రిలీజ్ తర్వాత ఇది ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ఎలిమెంట్ ఎవడనుకోలేదు ఆయనే అనుకోలే మీకు అనిపి అసలు చేయలేదు నేను అది అది వచ్చిన తర్వాత రకం చూడు ఇప్పుడు ఫోన్ చేసి బలం ఉంది సినిమాలు బలం ఉంది ఆ గడ్డడు సినిమా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫోకస్ పాయింట్ హై రే హై ఎంపడి ఎవరితను సాలిడ్గా వర్కౌట్ దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ అష్టా చెమ్మ ఆర్డర్ కొర్రాడు ఆర్డర్ చేయడం బలం ఉన్నాడు అనిపించింది బలం యాక్టివ్గా ఉన్నాడు అని మీరు తర్వాత ఫోన్ చేశారు ఫోన్ ఫస్ట్ స్టార్ ఫ్రమ్ తెలుగు సినిమా అయి నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ రోజు మేము తబ్బిపోయిపోయాం అందరికి ఫోన్ చేసుకుని అందరికి ఫోన్ చేశారు నేనేంటంటే చాలా గొప్పగా మోహన్ కృష్ణ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి నాకు ఎవరు ఫోన్ చేశారు తెలుసా రవి తేజ గారు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే నాకు చేశారు ఓహో మీకు చేశారు సరే మీ దగ్గర ఎవరైనా బిల్డప్ అని తర్వాత శ్రీనికి ఫోన్ చేశా స్వాతికి ఫోన్ చేశా అందరూ నాకు చేశారు ఓ నాకే నాకు మొత్తం సెటప్ సెటప్ తగిన చేసింది అమ్మ వచ్చాడు ఇంకోడు అనిపించింది రైడ్ రైడ్లో నీ క్యారెక్టర్ అంటే రైడ్ కూడా ఒక ఫస్ట్లో అన్ని అన్ని ఫిల్మ్స్ అక్కడి నుంచి నాకు పిల్ల జమీందారు కానీ అంటే నాకు తెలిసి నువ్వు పలానా సినిమాలో అంటే నా ఇప్పుడు అడిగావు అనుకో నా సినిమాలో ఏ ఎవరిని అడిగారు అనుకో నాని సినిమాలో నీకు ఏది ఇష్టం పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక సినిమాలో బాగాలేదంటానికి ఏది లేదు సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు ఓకేనా బట్ నువ్వు ఎప్పుడు ఆర్టిస్ట్గా ఫీల్ అవ్వలేదు అవ్వో కూడా నాకు తెలిసి కాన్ఫిడెంట్ చెప్పగలను మనం అమ్మో అంతే ఫిక్స్ అన్న అది మన అసలు అది అది జరిగిన రోజు ఇంకా ది ఎండ్ అంతే ఫినిష్ అంటే ఇంక చేయం ఇంకా అని అలా అనిపిస్తే మనకి మనకి చూసి దీనికి నా 100% చేయలేదు అనిపిస్తే అంతే చాలు చాలు థ్యాంక్ యూ గుడ్ బాయ్. నాకు ఆబ్వియస్లీ నాకంటే సింధూరం అంతా మరీ బెచ్చగండి సో ఆ పాటలు తగిన వాడిని నాకు కూడా హే ఎవరి హీరో అని అన్న ఫీలింగ్ ఉంది కానీ ఫస్ట్ టైం నాకు బాగా అంటే మెంటల్ ఎక్కిపోయింది ఈడెట్ అంటే అప్పటికి నువ్వు మెచ్యూర్ అయి ఉంటావు నేను నేను చిన్న ఏంటి ఆ ఈటీవీ దానికి ఏదో సంబంధించి ఒక నేను ఆల్బమ్ పెట్టి తిరిగి అదొక ఫేజ్ ఉంది ఇది ఎన్ని రోజులు కవర్ చేశా కాదు అంటే నేను మనం హీరో అవ్వమని వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను అని చెప్పా కదా దాని ముందు ఒక ఫేజ్ నేను ఈ రోజు దాకా ఓపెన్ చేయాలి ఇప్పుడు చేయబోతున్నా చేసే ఫ్లోలో మాటలు వచ్చేసింది ఎందుకంటే ఈడిట్ గురించి మాట్లాడాలి కాబట్టి అది అది రివీల్ చేయకుండా మాట్లాడలేను
సో నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత లేదు, నా క్లారిటీ వచ్చింది, వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఒకటో బాగా ఆఫీసులు తిరిగా, తెగ ఆఫీసులు తిరిగా, అక్కడ సేమ్ అయితే తిరిగా మీరు మీరు తిరిగి 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 దాంట్లోనే పట్టి దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు. అది లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి ఓ సేమ్ అయితే సేమే, నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ 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 ముందు మీరు చిన్న చిన్న చేసాను, చిన్న చిన్న చేసిన ట్రైల్ చేశాను, అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా, అప్పుడు దీనికి వచ్చాను. అంటే ఇది ఇక్కడ ఏదో గడవటానికి నన్ను అసలు చోట్ల నాకు ఎంట్రీ లేదు, నాకు అలా ఒక ఫోన్ రావట్లా, నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా, నాకు అసలు ఇంకా హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిటిలో ఒక స్కామ్ మళ్ళీ నా మీద, నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు గోడెట్లు డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకు సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్, ఈ యాక్టింగ్ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం. నేచర్ కూడా నీది పోరారే అనేది లేదు నేను అంటాను. అవును, మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోతాం మనం. సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్ హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్ ఈడియట్ రిలీజ్ అవుతుంది ఇంకో వన్ వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. సెకండ్ ఆగస్ట్ 20 ఈ 20 డేస్ గ్యాప్లో నేను ఆఫీస్లో తిరుగుతున్నా. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట, ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడియట్ వాజ్ అ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా యునానిమస్ టాక్ కాదు, ఒక 10% నెగిటివిటీ ఎవరు నచ్చలేదన్నా నాకు ఇది నచ్చలేదు కరెక్ట్ చెప్తారు. అప్పుడు అలా కాదు, అప్పుడు ఈడియట్ లాంటి సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్ అంటే ఒక్క మా ఒక డిస్కషన్ కూడా లేదు, చాలా బాగుంది లేదంటే ఒకరు చాలా బాగుందని ఒకరు పర్లేదని అలాంటివి ఏం లేవు. యునానిమస్గా అసలు ఈడియట్ చూసారా అన్నట్టు అంతే జరిపోయింది అంతే. అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు? అంతే నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నీకు ఇక్కడ విచిత్రంగా ఒకటి ఉంది, కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో, నేను జగన్ కూర్చున్నాను పైన మీద ఉన్న గట్టి మీద కూర్చొని, ఏంటబ్బా ఆడు కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను. ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకు అలా అన్నాడు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మా. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడి సినిమా ఓపెనింగ్, గోకుల్ థియేటర్ ఎదురకుండా లోపల గుడి ఉండేది, HMT గుడి అంటారు, రిలీజ్ రోజు. ఆ రోజు ఓపెనింగ్ ఉంటే బ్రేక్లో ఇంటికి వెళ్ళి అలవాటు నాకు, నేను సెల్ఫ్ డ్రైవింగ్ అని చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టరు బెదించను. నేను అమ్మమ్మని సినిమాగా తీసారా, జనం రాలేదా, రకరకాల డౌట్లు నాకు తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి చూసుకోవస్తుంటే ఇటు జనం గోల చూసేది అదేంటి అప్పుడు? అప్పుడు మీకు అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది? ఇంత లేదు, ఈ కూడా లేదు. అంటే నాకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది 11:00 షో, 12:30 బ్రేక్ ఇచ్చారు, గంట 1:30 తెలియదు కదా, షో కూడా అవ్వలేదు జరుగుతుంది తెలియదు. కానీ మూన్ షో కన్నా మ్యాట్నీకి జనం అసలు అంటే బ్రాక్ అయిపోయింది అంతే.